లక్ష్మి తృప్తమ్మ జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలో ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఎలక్షన్స్ కనీ విని ఎరగని రీతిలో జరుగుతున్నాయి. జగనన్న గారి పథకాలు ఒక ఎత్తు అయితే ఆయన యొక్క గొప్పతనాన్ని చాడ చెప్పడానికి మా ప్రజలందరూ కృషి చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పథకాన్ని వినియోగించుకున్న ప్రతి మహిళ ప్రతి పురుషుడు ఆయనకి విజయాన్ని అందించాలని చాలా వరకు కృషి చేస్తున్నారు. అలాగే జీకొండూరు మండలంలో కనీ విని ఎరగని రీతిగా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామం సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి తీరుతున్నారు మన ప్రజలు. అందుకు మన ప్రజానికానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ పథకం గెలుపు అనేది నాకు కాకుండా ప్రతి ప్రజానికానికి ఉపయోగపడేది. ఎందుకంటే ఫస్ట్ మన జగన్ గారు యొక్క పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు మూలంగా మనం ఆయన్ని ఒక సీఎం స్థాయికి తీసుకెళ్ళాం. అలాగే మన స్థానిక ఎన్నికలలో మనకి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పంచాయతీ అభ్యర్థి. ఆ అభ్యర్థికి ఆ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి మన గ్రామస్తులకు. అలాగే మండలానికి కూడా ఆ అభివృద్ధి ఇంకా ఉపయోగపడి మాకు ఇంకా ఉపయోగకరంగా ఉండిద్ది. ఎందుకంటే మన ప్రజలు అభివృద్ధి చూస్తున్నారు, అభివృద్ధినే కోరుకుంటున్నారు. అదే జగన్ గారి విషయంలో చెప్పాల్సిన ఇది ఒక్కటే మాట, అభివృద్ధి కోరుతున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. 14 గెలుస్తాం, పంచాయతీ కూడా గెలుస్తాం. నా పేరు మండల అరుణ, జీకొండూరు నుంచి. జీకొండూరు 14 వార్డులు చేసుకుంటాం. జగనన్న పథకాలే 14 వార్డులు వస్తాయని నమ్ముతున్నాం. గెలుపుని జగనన్న పథకాలే గెలుపుని సర్పంచ్గా గెలిపిస్తారని నమ్ముతున్నాం ప్రజలు. చాలా దగ్గర వరకు వచ్చినాయి, 4000 వరకు అయ్యింది ఇప్పుడు వరకు. మొత్తం 6500 చిల్లరండి. గెలుపు పొందుతామని నమ్ముతున్నాం మేము. జగనన్న నవరత్నాలు అని పెట్టారు, నవరత్నాల్లో చేయూతని ఇచ్చారు, అమ్మఒడి వేసారు, రైతు భరోసా ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు కాబట్టి ఆ పథకాలకే మేము గెలుపుకు కారణం అనుకుంటున్నాం. డాకరా రుణమాఫీ, ఎన్నో పథకాలు ఇచ్చారు జగనన్న గారు. జగనన్న గారు రుణం 20 రూపాయలు తీర్చుకుంటున్నారు ప్రజలు. ఇంకా ఇప్పుడు గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి పడతామని నమ్ముతున్నాం మేము.